ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్లను స్థాపించి అన్నార్థుల ఆకలిని తీర్చేందుకు వారు పోటీ పడుతూ ఉంటే వైఎస్ఆర్సిపి నాయకులు మాత్రం వీర్యదాన కేంద్రాలను ఏర్పాటు చేసి వారు అన్నా క్యాంటీన్లకు పోటీగా రాబోతున్నారు అనేటువంటి వార్తలు విమర్శలు ఇప్పుడు వైఎస్ఆర్సిపి నేతల మీద వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అంత పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అన్నార్థుల ఆకలి తీర్చేందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తూ ఉంటే వైఎస్ఆర్సిపి నాయకులు మాత్రం వీర్యదాన కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు వారు పోటీ పడుతున్నారు అనేటువంటి విమర్శలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద వస్తూ ఉన్నాయి ఏంటి సార్ అసలు దీని మీద మీ విశ్లేషణ ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం ఒక పనిచేసినప్పుడు ప్రతిపక్షమో విపక్షమో ఏదో ఒకటి ఉంటాయి కదా ఉన్నప్పుడు నిజంగా అవి ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అయితే డెఫినెట్గా విమర్శించవచ్చు తర్వాత కొన్ని కొన్ని విమర్శించడంతో పాటు ధర్నాలు చేయొచ్చు ఆందోళన చేయొచ్చు నిరసన వ్యక్తం చేయొచ్చు ప్రజాస్వామ్యత ఏదైనా చేయొచ్చు ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు నువ్వు కనీసం మేలు చేయకపోయినా పర్లే విమర్శలు అయితే చేయకూడదు కదా సహజంగా మనం సనాతన ధర్మం లేదంటే హిందూ సాంప్రదాయం ఏంటంటే నువ్వు ఎవరికైనా మేలు చేయకపోయినా పర్లే హాని మాత్రం తలబెట్టని అని చెప్తుంటారు అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్ను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఓపెన్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్నదాన కే అన్నదాన కేంద్రాలని ప్రారంభించారు అన్న ని అన్న క్యాంటీన్స్ను ప్రారంభించినటువంటి సందర్భంగా అది చేసేటువంటి పని మంచిది అయినప్పుడు నువ్వు దాన్ని అప్రిషియేట్ చేయాలా లేకపోతే విమర్శించాలా ఐదు రూపాయలకు భోజనం పెడుతున్నారు మొత్తం పదిహేను రూపాయలకు మూడు పోట్ల నీకు కడుపు నింపేటువంటి ఏర్పాట్లు చేస్తున్నప్పుడు దాంట్లో ఉండేటువంటి లోపం ఏంటి ఏమైనా ఉందా విమర్శించాల్సిన అవసరం ఏముంది ఇంకా అప్రిషియేట్ చేయాలి పైగా అదేమన్నా ప్రభుత్వ కార్యక్రమా కాదు విరాళాలతోటి ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు భువనేశ్వరి వంద కోటి రూపాయలు ఇచ్చారు భువనేశ్వరి ఆవిడ చూసిన తర్వాత మిగతా ఇండస్ట్రీస్ అందరూ అనేక మంది కోటి రూపాయలు ఇచ్చిన వాళ్ళు యాభై లక్షలు ఇచ్చిన వాళ్ళు ఎవరి తాగతకు తగిన విధంగా వాళ్ళు విరాళాలు ఇచ్చారు ఇస్తూనే ఉన్నారు ఇంకా దానికి సంబంధించినటువంటి ఒక బ్యాంక్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది విరాళాలు ఇస్తూ ఉన్నారు విరాళాలు ఇస్తున్నటువంటి దాతలు ఇచ్చినటువంటి సొమ్ముతోటి ఈ అన్న క్యాంటీన్లు నిర్వహిస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ప్రమాదం ఏంటి అనేది అసలు అర్థం కావట్ల మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆయన నిన్న అన్న క్యాంటులను ప్రారంభం సందర్భంగా చేసినటువంటి విమర్శలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది ఇప్పుడు అన్న క్యాంటులు విమర్శించడానికి ఏముంది పోనీ ప్రభుత్వం నుంచి ఏమైనా కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని ఇస్తున్నారా ప్రతి నెల యాభై తొమ్మిది లక్షలకు పైగా ఈ అన్న క్యాంటీన్ల కోసం ప్రభుత్వం వెచ్చిస్తుంది అనేటువంటి విరాళాలు కూడా ఉన్నాయి కదా ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నప్పటికీ కూడా విరాళాలు కూడా ఉన్నాయి కదా విరాళాలు కూడా ఉన్నాయి కదా ఐదు రూపాయలకి భోజనం పెడుతున్నారు అని అంటే ప్రజలందరూ దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు అన్న క్యాంటీన్ ఇప్పుడు నిజంగా ప్రజల నుంచి వ్యతిరేకిత ఉంది అనుకో నీకు బారులు తీరికి అన్న క్యాంటీన్ దగ్గరికి రారుగా ఐదు రూపాయలకి అన్నం పెడుతున్నావు అంటే ఎంత మంది పొట్ట నింపుకోవడానికి వస్తున్నారు ఇప్పుడు అది మంచి పనే కదా సరే దాంట్లో ఏదైనా లోపాలు ఉంటే నువ్వు ఎత్తి చూపినా ఓకే పెద్ద ఎత్తున విరాళాలు అనేక మంది ముందుకు వస్తున్నారు ఆ విరాళాలతో ఐదు రూపాయలు భోజనం పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేశారు ఇస్కాన్ వాళ్ళతో టైఅప్ అయ్యారు ఇస్కాన్ సంస్థ ఏ విధంగా పనిచేస్తుంది అందరికీ తెలుసు అక్షయపా సంస్థ అక్షయ పాత్ర అనే దాని చేస్తున్నారు అది పెద్ద సంస్థ అది చాలా శుభ్రమైనటువంటి పరిశుభ్రమైనటువంటి ఆ క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారు పెడుతున్నప్పుడు మీ వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి కొన్ని లక్షల మంది ప్రతిరోజు తింటున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరొక యాభై క్యాంటీన్లు కూడా పెట్టడానికి చంద్రబాబు నాయుడు ప్రణాళిక తయారు చేశారు చేసినప్పుడు దాంట్లో ఏవైనా ఇంకొక యాభై క్యాంటీన్లు పెట్టండి లేదు మున్సిపాలిటీ వారిగా కాకుండా ఇంకా పెంచం వాటి వాటిని ఏదన్నా పెంచుకునేటువంటి కార్యక్రమం చేసి ఈవెన్ ఇంకా మండలాల్లో కూడా దాన్ని విస్తరింపజేసేలాగా లేదంటే దాన్ని ఆదర్శంగా తీసుకొని స్వచ్ఛందంగా వాళ్లే ఇంకొక క్యాంటీన్లు మొదలు పెట్టి తక్కువ ఫుడ్కి లేదని ఉచితంగా పెట్టినా ఇబ్బంది లేదుగా అన్నదానం చేసేవాళ్ళు బోల్ ఎంతమంది ఉన్నారుగా ఉచితంగా చేయటానికి కూడా సో అలా కాకుండా అమ్మట్రామా ఏం విమర్శించాడు వచ్చి సూపర్ సిక్స్లు అనేటువంటి హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అవి అడగకుండా వాటిని అడగకుండా వాటిని వాటి గురించి ప్రశ్నించకుండా చంద్రబాబు నాయుడు ఈ అన్న క్యాంటీన్లు అనే తీసుకొచ్చేసి తీసుకువచ్చేసి మొత్తం డైవర్ట్ చేస్తున్నాడు ఐదు రూపాయలకి అన్నం ఎవడు పెట్టమన్నారు ఈని అని చెప్పి ఆయన విమర్శలకు దిగు దిగు దిగారు ఆయనతో పాటు ఇంకొక వైఎస్ఆర్ కమ్యూనిసి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు విమర్శలకు దిగారు సూపర్ సిక్స్లకి అన్నదాన క్యాంటీన్కి సంబంధం ఏంటి సూపర్ సిక్స్కి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు కదా ఆల్రెడీ స్టార్ట్ చేసారు ఇస్తున్నారు కదా పెన్షన్ పెన్షన్లు ఇస్తున్నారు పాత బకాయిలు ఇచ్చారు తర్వాత ఉచిత బస్సుకు సంబంధించినటువంటి అధ్యయనం చేస్తూ ఉన్నారు సిలిండర్లు ఇవ్వడానికి తక్కువ రేటు ఆయన చెప్పినటువంటి రేటు ఇవ్వడానికి దాన్ని మదింపు చేస్తూ ఉన్నారు అలాగే ప్రతి ఏడాదికి ఇరవై వేల రూపాయలు రైతులకు ఇవ్వడానికి దానికి సంబంధించి కూడా మొత్తం ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పుడు సూపర్ సిక్స్లు ఆయన చెప్పింది ఇవ్వంది ఎక్కడ ఇప్పుడు అంటే అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అన్నార్థుల ఆకలి తీర్చేందుకు పోటీ పడుతూ అలాగే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంగా నడిపించేందుకు పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో కానీ వైఎస్ఆర్సిపి నాయకులు మాత్రం వీర్య దాన కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు వారు పోటీ పడుతున్నారు అనేటువంటి విమర్శలు అయితే వస్తున్నాయి అసలు పోలికేంటి విమర్శలు చూసిన తర్వాత సోషల్ మీడియాలో కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఉన్నాయి కదా వాటన్నిటిని ఉదహరిస్తూ వీళ్ళు అన్నదాన కేంద్రం పెడుతున్నారు తెలుగుదేశం వల్ల మీరు వీరిదానం ఆల్రెడీ వీరిదాన కేంద్రాలు పెట్టేశారు బాబు ఇప్పుడు సాయిరెడ్డి శాంతి కథ వ్యవహారం నడిచింది సాయిరెడ్డి శాంతి ఒక ఒక వారం పాటు అదే నడిచింది అలాగే ఆ తర్వాత దువాడ శ్రీనివాసు అలాగే మాధురి ఆహారం నడిచింది ఆ తర్వాత దారంపూడి చంద్రశేఖర రెడ్డి ఎపిసోడ్ రెడీగా ఉంది అంటే వీళ్ళు వీర వీర్యదాన కేంద్రాలు వీళ్ళు పెట్టారా వీళ్ళు అని సోషల్ మీడియాలో వస్తున్నటువంటి విమర్శలు దానికి అదనంగా మళ్ళా చంద్రబాబు నాయుడు కూడా ఆల్రెడీ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మీరు పిల్లల్ని కానివ్వండి రాబోయేటువంటి రోజుల్లో జనం తగ్గే అవకాశం ఉంది వృద్ధులు పెరిగేటువంటి అవకాశం ఉంది వచ్చే తరం తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు పిల్లలు కానండి అని చెబుతున్నారు సో ఆ క్రమంలో ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీర్యదాన కేంద్రాలు పెడుతున్నారా దాంట్లో భాగంగానే ఈ ఎపిసోడ్లా ఏది సాయిరెడ్డి ఎపిసోడు తర్వాత దుబాడ శ్రీనివాస్ ఎపిసోడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఎపిసోడ్ ఇవన్నీ వీళ్ళు రాబోయేటువంటి రోజుల్లో అన్నదాన క్యాంటీలు నిలు పెడితే వాళ్ళు వీరిదాన కేంద్రాలు పెట్టినా ఆచరిపో అవసరం లేదు వీళ్ళు వీళ్ళకి అట్లాంటి ఆలోచనలు వస్తుంటాయి పైగా కరుడు కట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాలంటున్నారు గతంలో ఒక కొన్ని కొన్ని నవల్స్లో రాసేవాళ్ళు అలాగే కొంతమంది ఛాందస్వాదులు కొంతమంది ఉన్మాదులు ఉంటారు ఆ ఉన్మాదులు ఏం చేసేవాళ్ళు అంటే పూర్వం రాజులు కొంతమంది వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ అభిమానులు వాళ్ళని ప్రేమించే వాళ్ళు కావాలని చెప్పేసి ఇలాంటి సైనికులు ఇప్పుడు సై సపోజ్ సైనికుల నుంచి వీరే వీరేద వీర్యం తీసుకుంటే కనుక సైనిక లక్షణాలు ఉండేటువంటి వాళ్ళు పుడతారు సైన్యంలో వాళ్ళు యుద్ధ వీరులుగా అవుతారు అనేటువంటి ఒక మూఢ నమ్మకం ఉండేది అప్పట్లో రాజులు రాజుల కాలంలో అది నవల్స్ రూపంలో కూడా చాలా నవల్స్లో ప్రస్తావించారు ఇప్పుడు డాక్టర్స్ వీరేం తీసుకుంటే డాక్టర్స్ అవుతారు లేదంటే క్రికెటర్స్ వీరేం తీసుకుంటే క్రికెటర్స్ అవుతారు ఇలా రకరకాలుగా అంటే ఆయా రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు వీరేం తీసుకుంటే అలాంటి వాళ్ళు జనరేట్ అవుతుంది సమాజం అనేటువంటి ఒక మూడో నమ్మకం గతంలో ఉండేది కొన్ని చాలా లో ఇలాంటి ఇలాంటివన్నీ చూపించారు అలాగే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఉన్మాదులు ఉన్నారు అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్మాదుల సంఖ్యను పెంచడానికి వీళ్ళే వీరే దాని కేంద్రాలు పెట్టేసి ఆ వీర్యాన్ని ఏమన్నా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు కొంచెం ఐడెంటిఫై చేసి ఇది వీళ్ళ ద్వారా వాలంటీర్ల ద్వారా ఎవరెవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళకి ఎక్కిచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్మాదం ఏమైనా క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు వీళ్ళ విమర్శలు దెబ్బకి అన్నది అన్న క్యాంటీన్ పెడితే విమర్శించేటువంటి వాళ్ళని సోషల్ మీడియాలో వెంటాడరా వెంటాడుతున్నారు ఇప్పుడు ఇదే ఇవన్నీ ప్రస్తావిస్తూ వెంటాడుతున్నారు సోషల్ మీడియాలో అమ్మటి రాంబాబు లాంటి వాళ్ళని విమర్శించేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే విమర్శిస్తున్నారు అన్నదాని క్యాంటీల్ని సరే మీరు ఇప్పుడు వీళ్ళు అన్నదాని క్యాండిలు పెట్టారు వీళ్ళు రాబోయే రోజుల్లో ఒకవేళ పొరపాటును కనుక మళ్ళీ అధికారం ఇస్తే వీళ్ళు వీరిదాని కేంద్రాలు పెట్టి నిర్బంధంగా వీళ్ళు ఈ పని చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్మాదల్ని జనరేట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు అలాంటి ఆలోచనలు కూడా చేసేటువంటి దుర్మార్గులు వీళ్ళు అనేటువంటి ట్రోల్స్ ఇప్పుడు సోషల్ మీడియా కేంద్రంగా చేసుకొని విపరీతంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నాయి పోస్టులు సో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది ప్రజల్లో ఉండేటువంటి సోషల్ మీడియాలో ఉండేటువంటి అభిప్రాయం వీళ్ళ మీద ఓకే సార్ అన్నదాని క్యాంటీన్ విమర్శిస్తే మరి అంతే ప్రజలకు ఆగ్రహం వస్తుంది కదా మొన్నటి వరకు అన్నదానికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నటువంటి అన్నదాని క్యాంటీన్స్ని అన్న క్యాంటీన్స్ని మొత్తాన్ని మూసేశారు అధికారులకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాటిని అసలు కూల్ చేశాడు కొన్ని చోట్ల ఇప్పుడు వాటిని మళ్ళీ పెడితే వీళ్ళకి వచ్చిన బాధ ఏంది అన్న క్యాంటీన్లు పెడితే అన్నం మూడు కోట్ల పెడుతుంటే పెట్టే దాంట్లో ఏంటి అందుకే చెప్పేది ఇప్పుడు ఎవరైనా మంచి చేస్తే ఓకే మంచి హాని చేయకూడదు కదా ఫస్ట్ ఇప్పుడు వీళ్ళు ఆమె కేంద్రని విమర్శిస్తున్నారని చెప్పి ప్రజలు ఆగ్రహంతో నెడ్జన్లు ఇలాంటి శాటలు విసురుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద